ఈ ఛానల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ టు సపోర్ట్ ది కాస్ ఆఫ్ దిస్ ఛానల్ ఇట్స్ నెసరీ దట్ యూ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ ప్రెస్ ది సబ్స్క్రైబ్ ఐకాన్ రైట్ నౌ. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్, అంటే ఒక స్థిరంగా ఉండే మెషిన్. మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్క్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వోల్టేజ్ని ఎక్కువ నుంచి తక్కువకి లేదా తక్కువ నుంచి ఎక్కువకి చేంజ్ చేస్తుంది. మీరు అడగొచ్చు, ట్రాన్స్ఫార్మర్ అనేది ఓన్లీ ఆల్టర్నేటింగ్ సప్లై యొక్క వోల్టేజ్ని చేంజ్ చేస్తుందా లేదా డిసి సప్లై యొక్క వోల్టేజ్ని కూడా చేంజ్ చేస్తుందా అంటే ఆన్సర్ ఓన్లీ ఏసి సప్లై యొక్క వోల్టేజ్ని చేంజ్ చేస్తుంది. బట్ డిసి సప్లై యొక్క వోల్టేజ్ని చేంజ్ చేయదు. బికాస్ వన్స్ డైరెక్ట్ కరెంట్ని జనరేట్ చేసిన తర్వాత అందులో వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం కుదరదు. సో దిస్ ఇస్ ద రీజన్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అయ్యింది. బట్ డైరెక్ట్ కరెంట్లో వోల్టేజ్ని చేంజ్ చేయడం కుదరదు కాబట్టి ఇది అంతగా సక్సెస్ఫుల్ అవ్వాల. ఓన్లీ స్మాల్ ఎలక్ట్రిక్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్యాటరీస్కి పరిమితం అయ్యింది. అసలు వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే చాలా పర్పసెస్కి మనం వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఫర్ ట్రాన్స్మిషన్. జనరలీ పవర్ స్టేషన్స్ మీన్స్ సబ్స్టేషన్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ హై వోల్టేజెస్ లైక్ 11 kV, 33 kV ఈ విధంగా బోర్డులో రాసుంటారు. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరియు ఈ విధంగా వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం అనేది ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ వల్లనే సాధ్యమవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లేకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నౌ గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్, వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్? ఇంట్రొడక్షన్. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ డివైస్ విచ్ కెన్ చేంజ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆఫ్ అన్ ఏసీ సప్లై వితౌట్ చేంజింగ్ ది ఫ్రీక్వెన్సీ. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. అండ్ ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా వోల్టేజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. అండ్ ఇది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది అంటే ఇట్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. అంటే మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఇది వర్క్ అవుతుంది. అసలు మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే ఒక కాయిల్కి ఆల్టర్నేటింగ్ సప్లై ఇచ్చి ఆ కాయిల్ దగ్గరలోకి ఇంకొక కాయిల్ని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ కాయిల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంది కాబట్టి ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డైరెక్షన్ని కంటిన్యూస్గా చేంజ్ చేస్తుంది. మరియు ఇలా చేంజ్ చేయడం వల్ల ఆ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. అండ్ ఈ సెకండ్ కాయిల్ అనేది ఆ ఫస్ట్ కాయిల్ యొక్క చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఫారడేస్ లా ప్రకారం ఒక కాయిల్కి అనుసంధానించబడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చేంజ్ చేసినట్లయితే ఆ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సిమిలర్లీ ఈ సెకండ్ కాయిల్ ఫస్ట్ కాయిల్ క్రియేట్ చేసిన కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఈ సెకండ్ కాయిల్లో వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ విధంగా అవి రెండు కాంటాక్ట్లో లేనప్పటికీ సెకండరీ కాయిల్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ సెకండరీ కాయిల్కి ఎల్ఈడీని కనెక్ట్ చేసినట్లయితే అది వెలుగుతుంది. సో దిస్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, నేను ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఫారడేస్ లాస్ పైన వీడియోస్ చేశాను. వీడియోస్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకే, నౌ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ అనేది 3 మెయిన్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. నంబర్ 1, సాఫ్ట్ ఐరన్ కోర్. ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ అనేది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. మరియు దీనివల్ల యూస్ ఏంటి అంటే ఈ కోర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రవహించినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ సాఫ్ట్ ఐరన్ కోర్ బయటికి అలో చేయదు. నంబర్ 2, కోర్కి వన్ సైడ్ కాపర్ కాయిల్ని చుట్టి ఉంటారు, దీన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. అండ్ నంబర్ 3, అండ్ అనదర్ సైడ్ కూడా ఇంకొక కాపర్ కాయిల్ని చుట్టి ఉంటారు, దీన్ని సెకండరీ వైండింగ్ అంటారు. సో దీస్ ఆల్ ఆర్ 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఈ 2 వైండింగ్స్ని ప్రైమరీ సెకండరీగా, సెకండరీ ప్రైమరీగా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చా అంటే ఆన్సర్ ఎస్, యూ కెన్ ఇంటర్చేంజ్, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈ విధంగా ఉంటుంది. ఈ కోర్ మధ్యలో ఉన్న ఆర్మ్కి ప్రైమరీ వైండింగ్ని, ఆ ప్రైమరీ వైండింగ్ పైన సెకండరీ వైండింగ్ని చుట్టుంటారు. అండ్ ఈ మధ్యలో ఆర్మ్ని కామన్ ఆర్మ్గా యూజ్ చేస్తారు. ఈ కోర్ అనేది స్టాప్లర్లో స్టాపిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ కోర్ అనేది స్టాపిల్స్లా బిట్స్ బిట్స్గా ఉంటుంది. ఈ బిట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా కోర్లా అమర్చి మధ్యలో ఆర్మ్కి వైండింగ్స్ని చుట్టి తర్వాత దానిని క్లోజ్ చేసి మొలల్లో ఈ విధంగా రివీట్ చేస్తారు. సో ఇన్ రియల్ ట్రాన్స్ఫార్మర్ ఈ విధంగా ఉంటుంది. బట్ స్టడీంగ్ పర్పస్ కోసం ఈ కోర్ని తీసుకుంటారు. సో బోత్ ఫంక్షన్స్ ఆర్ సేమ్. నౌ వర్కింగ్. నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి వర్క్ అవుతుంది.
ఈ ప్రైమరీ కాయిల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఇన్పుట్గా ఇస్తారు. అండ్ మనకు తెలుసు ఆల్టర్నేటింగ్ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది, మరియు ఈ కాయిల్ అనేది సొలినాయిడ్ని పోలి ఉంది. ఇలా ఎప్పుడైతే ఈ కాయిల్కి ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ని ఇన్పుట్గా ఇస్తామో అప్పుడు ఆ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండరీ వైండింగ్కి కోర్ ద్వారా ప్రవహిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ కోర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తన నుంచి బయటికి అలో చేయదు. నౌ ఈ ప్రైమరీ కాయిల్లో క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి. అండ్ ఈ ప్రైమరీ కాయిల్ అనేది సొలినాయిడ్ని పోలి ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టాండర్డ్స్లో చదువుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సొలినాయిడ్ అంటే ఒక సొలినాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మ్యూనాట్ ఎన్ఐ. అండ్ ఈ ప్రైమరీ వైండింగ్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ని ఇన్పుట్గా ఇచ్చాం. సో ఇక్కడ ఈ ఐ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్. అండ్ మనకు తెలుసు ఆల్టర్నేటింగ్ కరెంట్లో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది, కాబట్టి ఆ కరెంట్ వల్ల క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందో దెన్ ఆటోమేటికలీ ఆ కాయిల్కి లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏదైనా పర్టికులర్ ఏరియాతో లింక్ అయితే దెన్ ఆ ఏరియాతో లింక్ అయిన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని 5B సూచిస్తారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ ఏరియా ఇంటూ ఈ ఫీల్డ్తో మల్టిప్లై చేస్తారు. అంటే 5 = మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టైమ్స్ ఏరియా. ఇక్కడ ఈ కాయిల్తో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, కాబట్టి ఆటోమేటికలీ ఈ కాయిల్తో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క చేంజ్ అంటే మార్పుని మ్యాథమెటిక్స్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే d5/dt రాసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇలా ఎప్పుడైతే ఈ కాయిల్తో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుందో దెన్ ఫారడేస్ లా ప్రకారం ఒక కాయిల్కి అనుసంధానించబడిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చేంజ్ చేస్తే ఆ కాయిల్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సిమిలర్లీ ఈ కాయిల్కి లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయింది, కాబట్టి ఈ కాయిల్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ప్రైమరీ వైండింగ్కి ఇన్పుట్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తే సెకండరీ వైండింగ్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్. అండ్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. సో రిమెంబర్ దీస్ ఆల్ అవర్ 3 స్టెప్స్. సో హౌ డస్ ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ మీన్స్ చేంజింగ్ కరెంట్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ క్రియేట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేర్ఫోర్ ఫ్లక్స్ లింక్ టు ద సెకండరీ కాయిల్ కీప్స్ ఆన్ చేంజింగ్ అండ్ క్రియేట్స్ అన్ ఈఎంఎఫ్. అంటే చేంజ్ అవుతున్న కరెంట్ అనేది ప్రైమరీ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇలా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందో దెన్ ఈ సెకండరీ కాయిల్కి లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఎప్పుడైతే ఆ కాయిల్కి లింక్ అయిన ఫ్లక్స్ చేంజ్ అవుతుందో దెన్ ఆ కాయిల్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్. నౌ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూద్దాం. వీ నో దట్ ఈ కోర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ ఫ్లక్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. నౌ ఈ ఫ్లక్స్ అనేది ఈ కాయిల్లోని ప్రతి ఒక్క టర్న్కి కామన్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క టర్న్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్గా ఉంది, అండ్ ఆ ఏరియాతో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సేమ్గా ఉంది. కాబట్టి ఒక టర్న్తో లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా సేమ్గా ఉంటుంది. అంటే ఏరియా సేమ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్, దేర్ఫోర్ ఫ్లక్స్ ఆల్సో సేమ్ ఫర్ వన్ టర్న్. ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, కాబట్టి ఆ ఫ్లక్స్ చేంజ్ కూడా ఈ కాయిల్స్లోని ప్రతి ఒక్క టర్న్కి సేమ్గా ఉంటుంది. అంటే ఈ కాయిల్లోని ఒక్క టర్న్తో ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే చేంజ్ అవుతుందో అంతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ టర్న్తో కూడా చేంజ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్లక్స్ మార్పుని d5/dt రాసుకోవచ్చు. సో లెట్ d5/dt బి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఇక్కడ ఒక్క టర్న్ వల్ల ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ d5/dt, బట్ ఈ సెకండరీ కాయిల్లో 1, 2, 3 ఈ విధంగా n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. దెన్ ఈ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్ అయ్యే టోటల్ ఈఎంఎఫ్ని కనుక్కోవాలి. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అక్రాస్ సెకండరీ = నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఇంటూ d5/dt. అంటే ఈ విధంగా సెకండరీ కాయిల్లో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, కాబట్టి ఈ n నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ ఈ ఒక్క టర్న్లో ఎంత వోల్టేజ్ అయితే ఇండ్యూస్ అవుతుందో అంత వోల్టేజ్తో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ టోటల్ ఈఎంఎఫ్ అక్రాస్ సెకండరీ. సో ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ టర్న్స్ని సూచిస్తుంది. ఎక్కడ అంటే సెకండరీ కాయిల్లో, కాబట్టి s ని రాసుకున్నాం. సో ns,
దీన్ని ఎలా చదవాలి అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, సపోజ్ ఈ సెకండరీ కాయిల్లో ఒక టర్న్ ఉంటే దెన్ ఈ సెకండరీ కాయిల్లో ఎంత వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అంటే 1 ఇంటూ d5 బై dt. అదేవిధంగా 2 టర్న్స్ ఉంటే దెన్ 2 ఇంటూ d5 బై dt. ఈ విధంగా ఇక్కడ n నంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి n నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ d5 బై dt. సో ఈ విధంగా రాసుకున్నా. అండ్ ఈఎస్ అంటే ఈఎంఎఫ్ అక్రాస్ సెకండరీ అని అర్థం, అంటే సెకండరీ కాయిల్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అని మీనింగ్. ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్, అంటే ఈఎస్ అనేది సెకండరీ కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్. సో ఈఎస్ ప్లేస్లో విఎస్ కూడా రాసుకోవచ్చు. సిమిలర్లీ ప్రైమరీ కాయిల్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయనుకుందాం, కాబట్టి ఇక్కడ ఎన్పి. అండ్ ఈ కాయిల్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈపి. ఇక్కడ ప్రైమరీ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అక్రాస్ ప్రైమరీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ ఇంటూ d5 బై dt. అంటే ఆ కాయిల్లోని నంబర్ ఆఫ్ టర్న్స్ని ఒక టర్న్లో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్తో మల్టిప్లై చేస్తే దెన్ వీ విల్ గెట్ టోటల్ వోల్టేజ్ అక్రాస్ ప్రైమరీ కాయిల్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం అండ్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ 1 డివైడెడ్ బై 2, అంటే దీన్ని దీంతో డివైడ్ చేసినట్లయితే దెన్ దిస్ మైనస్ అండ్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ దిస్ d5 అండ్ d5 విల్ గెట్ క్యాన్సిల్డ్. సో ఫైనలీ వీ హ్యావ్ ఈఎస్ బై ఈపి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్పి. దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫార్మర్ రేషియో ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. అంటే ఈ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు. అండ్ ఈ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈక్వేషన్ కేర్ఫుల్లీ. ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ వీ విల్ డూ ప్రాబ్లమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. నంబర్ 1 స్టెప్ అప్ అండ్ నంబర్ 2 స్టెప్ డౌన్. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ, ఆర్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ అపాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దెన్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అంటే ప్రైమరీ కాయిల్లో టర్న్స్ కంటే సెకండరీ కాయిల్లో టర్న్స్ ఎక్కువగా ఉంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్లో ఎక్కువ వోల్టేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పంపించాల్సి వచ్చినప్పుడు వోల్టేజ్ని ఇంక్రీస్ చేయాల్సి వస్తుంది. మరియు ఇలా వోల్టేజ్ ఇంక్రీస్ చేయడం అనేది ఓన్లీ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి ఇంక్రీస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. నౌ గోయింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఈజ్ లెస్ దెన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ, ఆర్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ అపాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ ఈజ్ లెస్ దెన్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అంటే సెకండరీ కాయిల్లో కంటే ప్రైమరీ కాయిల్లో ఎక్కువ టర్న్స్ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ కంటే అవుట్పుట్లో తక్కువ వోల్టేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీ ఇంటి వద్దకు వచ్చే 220 వోల్ట్స్ ఆఫ్ వోల్టేజ్ని 5 వోల్ట్స్గా కన్వర్ట్ చేసుకుని దెన్ మీ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వోల్టేజ్ని డిక్రీస్ చేస్తున్నారు. అండ్ ఈ డిక్రీస్ చేయడం అనేది ఓన్లీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసే డిక్రీస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, నౌ లెట్స్ డు ద ప్రాబ్లమ్. దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్, ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 100 టర్న్స్ ఇన్ ప్రైమరీ అండ్ 200 టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్. ఇఫ్ 220 వోల్ట్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ అప్లైడ్ అట్ ప్రైమరీ కాయిల్, ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ టైప్. అంటే ప్రైమరీ వైండింగ్లో 100 టర్న్స్ ఉన్నాయి అండ్ సెకండరీ వైండింగ్లో 200 టర్న్స్ ఉన్నాయంట. అండ్ వోల్టేజ్ అనేది ప్రైమరీ కాయిల్లో 220 వోల్ట్స్ వోల్టేజ్ని అండ్ 10 ఆంపియర్స్ కరెంట్ని ప్రైమరీ కాయిల్లో ఇన్పుట్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడంటే ఇక్కడ ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ టైప్. అంటే సెకండరీ కాయిల్లో అవుట్పుట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని కనుక్కోమంటున్నాడు. ఓకే, నౌ లెట్స్ డూ ద ప్రాబ్లమ్. సో సొల్యూషన్, నౌ వాట్ దే హ్యావ్ గివెన్ దట్ మీన్స్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ విచ్ ఈస్ 100 టర్న్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ, సో దెర్ ఆర్ 200 టర్న్స్. సో నెంబర్ ఆఫ్ ఎన్ఎస్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ విల్ బి 200 అండ్ 220 వోల్ట్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఈస్ అప్లైడ్ అట్ ప్రైమరీ కాయిల్. సో ఈఎంఎఫ్ అట్ ప్రైమరీ దట్ ఈస్ వోల్టేజ్ అట్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు 220 వోల్ట్స్ అండ్ కరెంట్ అట్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్స్. నౌ మనకు తెలుసు ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్, దట్ ఈస్ ఈఎస్ బై ఈపి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్పి. నువ్వు ఇక్కడ కనుక్కోవాల్సింది
EMF at secondary ante secondary coil lo induce ave voltage. So ikkada ES ni kanukovali. So ikkada EP anedi ikkada divide chestundi, deeni itu vai pumpinatayite multiply chestundi. So let's find ES. So deeni itu vai pumpinatayite multiply chestundi. So NS by NP into EP. Now ippudu ee original values ikkada substitute chesinatayite then you will get the answer. So NS, so NS number of turns in secondary, which is 200. So let's put original values 200, number of turns in primary, which is 100, and EMF at primary, that is 220 volt. This zero and this zeros will cancel. So finally we have 440 volts of voltage. So secondary coil lo 440 volts of voltage produce avutundi. Now what type of transformer is this? So ikkada chusukunnataithe manam ikkada energy at primary input lo enta isthunnam voltage 220 volts isthunnam, and manaku output vache sariki enta ostundi 440 volts. So ikkada manaku emf induced at primary is less than emf induced at secondary. So this is step up transformer. So manaku telusu ikkada ప్రైమరీ కాయిల్ కంటే సెకండరీ కాయిల్లో ఎక్కువ టర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ చూడగానే ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని సింపుల్గా చెప్పేవచ్చు. సో హియర్ దే హ్యావ్ గివెన్ దట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీలో 200 ఉన్నాయి అండ్ ప్రైమరీలో 100 ఉన్నాయి. సో 200 ఈజ్ గ్రేటర్ దెన్ 100. సో దిస్ ఈజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. వోల్టేజ్ని అయితే ఇంక్రీస్ అవుతుందా లేదా డిక్రీస్ అవుతుందా అనేది కనుక్కున్నారు, బట్ దే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు కరెంట్? ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ ఇంక్రీస్ అయితే కరెంట్ ఇంక్రీస్ అవుతుందా, లేదా వోల్టేజ్ డిక్రీస్ అయితే కరెంట్ డిక్రీస్ అవుతుందా? అంటే దే మైట్ బి అన్ యాక్షన్, అది ఇంక్రీస్ అవడం వల్ల కావచ్చు లేదా డిక్రీస్ అవడం వల్ల కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కరెంట్ అండ్ వోల్టేజ్ రిలేషన్ ట్రాన్స్ఫార్మర్లో ఏ విధంగా ఉంటుంది అండ్ అలాంగ్ విత్ ఎనర్జీ లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ లైక్ కాపర్ లాసెస్, హిస్టోరిసిస్ లాస్, ఈ విధంగా సమ్ అదర్ లాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో అవర్ ఛానల్ ఎలక్ట్రికల్ వరల్డ్ తెలుగు ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.